పోలీస్ శాఖ తరఫు నుంచి అంత ప్రిపేర్ అయి ఉన్నాము ప్రతి పోలింగ్ స్టేషన్ కు అట్లీస్ట్ 2 పోలీస్ పర్సనల్స్ క్రిటికాలిటీని బట్టి అడిషనల్ స్టాఫ్ యాడ్ చేయడం జరుగుతున్నది రూట్ బందోబస్తు తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ అడిషన్ టు దట్ పెట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి మాఫ్టీ టీమ్స్ కూడా ఉంటాయి ఈ నో మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతున్నది ఇప్పుడు సార్ చెప్పినట్టు నో మాస్క్ నో ఎంట్రీ అది ఖచ్చితంగా మేము ప్రిమిసెస్ ఎంట్రన్స్ లనే మేము అది ఎన్సూర్ చేస్తాము మాస్క్ ధరించుకొని లోపలికి పోయేటట్టుగా చేస్తాము మాస్క్ తెచ్చుకోమని ఇప్పటికే అందరికి అవేర్నెస్ చేసినాము తర్వాత ఆ రోజు 30 తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది 5 గంటలకు లోపలికి ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళందరూ అయిపోయే వరకు ఆ పోలింగ్ జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఈ గత ఈ ప్రచారము తర్వాత ఈ సైలెన్స్ డే 72 అవర్స్ ఈ పీరియడ్ లో కూడా ఈ మాస్క్ అనేది ఎన్షూర్ చేస్తున్నాము తర్వాత ఈ నో మాస్క్ కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతున్నది తర్వాత కర్ఫ్యూ వయలేషన్ కేసులు కూడా నైట్ పూట కర్ఫ్యూ వయలేషన్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది ఈ ఎంసీసీ కోడ్ వయలేషన్ కేసులు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎఫెక్టివ్గా మా ఎంసీసీ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నీ చేస్తున్నారు ఈ ఎలక్షన్ కొరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు తరఫు నుంచి అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది